हाय फ्रेंड्स, वेलकम टू प्रशांति ऑल इन वन चैनल। नेनु प्रशांति। ई रोज वीडियो चेंजबाई टेस्टी अंड हेल्दी रेसीपी बीन्स फ्राई। टेस्ट अयिते चाला बागुंटुंदी। सांबारु, रसमु, पप्पु अलांटि वाटिकि साइड डिश गा चाला बागुंटुंदी। ई बीन्स लो चाला मंची विटमिन्स उंटाई, मनकि हेल्थ कि कूडा चाला मंचिदि। बीन्स मनं अप्पुडप्पुडु इलागा ट्राई चेस्तू उंटे मन हेल्थ कि कूडा चाला मंचिदि। मरि ई रेसीपी एला चेसुकोवालो चूसे मुंदु ना चैनल नि सब्स्क्राइब चेसुकोंडि। पक्कने उन्न बेल सिंबल नि एक्टिवेट चेस्ते नेनु चेसिन प्रति वीडियो मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदि। इप्पुडु ई रेसीपी एला चेसुकोवालो चूद्दामु। ముందుగా బీన్స్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి। ఇంకొంచెం చిన్న ముక్కలైనా కానీ బాగుంటాయి, త్వరగా ఉడుకుతాయి, అలాగే మనం వేయించుకునేటప్పుడు వేగడం కూడా త్వరగా వేగుతాయి। ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకుందాము। ఇప్పుడు దీనిలో మనం ఈ బీన్స్ ముక్కలు ఉడికించుకోవడానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుందాము। ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఈ బీన్స్ ముక్కలన్నీ ఉడికించుకుందాము। గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము। ఈ ఉప్పు అంతా కూడా వాటర్ లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము। బీన్స్ ఉడికే లోపు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము। కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందాము। ఇప్పుడు ఇవి కొంచెం మెత్తగా మిక్సీకి పట్టుకుందాము। ఇలాగ మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం। కారం అనేది మీ టేస్టికి సరిపడా చూసుకొని వేసుకోండి। ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ మిక్సీకి పట్టుకుందాము। ఇదంతా మళ్ళీ మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి దెబ్బలు వేసుకొని మళ్ళీ అంతా మిక్సీకి పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని పక్కన ఉంచుకుందాము। 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుందాము బీన్స్ ఉడికాయో లేదో। బీన్స్ బాగా ఉడికిపోయాయి, ఈ వాటర్ అంతా కూడా వంచేసుకొని తీసుకుందాము। బీన్స్ ముక్కలను ఉడికించుకొని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాము। బాండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి। ఈ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాము। ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము। ఇవన్నీ వేగిపోయాయి, ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపుని కూడా ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి। ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకొని తాలింపులు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము। తాలింపు అంతా బీన్స్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూనే వేయించుకోవాలి। మీకు ఇంకా ఫాస్ట్గా వేగిపోవాలి అనుకుంటే మనం ఉడికించుకొని తీసుకున్న తర్వాత కొంచెం ఆరనిచ్చి బీన్స్ ముక్కల్ని కొంచెం గట్టిగా పిండేసి గనక తాలింపులో వేసుకుంటే త్వరగా వేగుతాయి। ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుంటే ఇంకా త్వరగా వేగుతాయి। ఇప్పుడు మనకి బీన్స్ ముక్కలు బాగా వేగిపోయాయి, ఇలా వేగితే సరిపోతుంది, ఇంకా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది। దీనిలోకి మనం మిక్సీకి బట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి కారం, ఆ కారం 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు పొడి। ఒకవేళ మీ దగ్గర శనగపప్పు పొడి విడిగా కనుక లేకపోతే మనం మిక్సీకి పట్టుకునేటప్పుడే కారాన్ని కొంచెం శనగపప్పు కూడా కలుపుకొని మిక్సీకి పట్టుకోండి, సరిపోతుంది। ఈ కారం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 1-2 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి। దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుందాము। ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుందాం, ఒకవేళ కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ వేయించుకోవచ్చు। సాల్ట్ కొంచెం సరిపోలేదు, కారం అయితే సరిపోయింది, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకుందాము। ఇంతే అండి, చాలా సింపుల్, మనకి ఇంకా రెడీ అయిపోయింది బీన్స్ ఫ్రై। ఇదంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము।
వేడివేడిగా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.